తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను సత్యనారాయణ. తెలంగాణలో ఈ విద్యుత్ ఒప్పందాలు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇవన్నీ కూడా కొద్ది కాలంగా కొనసాగుతున్నాయి. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ని వేశారు దీని మీద విచారణ జరపడానికి. ఆ కమిషన్ మీద కేసీఆర్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆ నేపథ్యంలో ఆ కమిషన్ రద్దయింది. ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీలో ఈ విద్యుత్ ఒప్పందాలు, వీటికి సంబంధించిన వ్యవహారం మీద పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీని మీద రచ్చరచ్చయింది. ఈ ఈ నేపథ్యంలో అసలు విద్యుత్ ఒప్పందాలలో అసలు ఇప్పుడు ఎవరి వైఖరి కరెక్ట్? ఇప్పుడు బీఆర్ఎస్ వైఖరి కరెక్టా, ఇప్పుడు లేదా కాంగ్రెస్ వైఖరి కరెక్టా, అసలు ఏం జరిగింది అనే దాని మీద మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు కొండూరు వీరయ్య గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మొత్తం ఈ అంశాలన్నింటిని కూడా మనం తెలుసుకుందాం. వీరయ్య గారు నమస్కారం అండి. నమస్తే అండి. అదే అండి, ఇప్పుడు మీరు చాలా చాలా రోజులుగా ఈ విద్యుత్ రంగానికి సంబంధించిన అంశాలు వీటన్నింటిని కూడా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఇవాళ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ విద్యుత్ కొనుగోళ్లు వీటికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేది వచ్చింది. దాని మీద ఇవాళ అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. ఇవాళ జరిగిన అసెంబ్లీ చర్చ గురించి మీరు దాంతో మొదలుపెట్టి అసలు ఇవాళ ఏం జరిగింది దాంతో మనం చర్చను ప్రారంభిద్దాం. మిత్రులారా, చర్చకు స్వాగతం. విద్యుత్ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్య అనేది ఈ రోజుకి ఈ రోజు వచ్చినటువంటి సమస్య కాదు. సంయుక్త రాష్ట్రం నుంచి విడిపోవటానికి సాగినటువంటి ఉద్యమ కాలంలోనే ఇది ప్రధానమైనటువంటి సమస్య కింద ఉంది. ఆ ప్రధాన సమస్య ఎందుకు వచ్చింది అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయానికి బోరుబావుల ఆధారం, బోరుబావులకి కరెంటు కావాలి. ఆంధ్ర ప్రాంతంలో ఆ సమస్య అంత ఎక్కువగా ఉండదు. కాబట్టి ఇక్కడ రైతాంగానికి మీటర్ల పైన విద్యుత్ ఇవ్వాలి. ఇప్పుడు ఇది కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ఇది ఒక పెద్ద ఎన్నికల ఎజెండా కింద మారింది. అంతిమంగా కేసీఆర్ గారు అధికారానికి వచ్చిన తర్వాత విద్యుత్ కొరత ఉన్నటువంటి రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అని, మిగులు విద్యుత్ ఉన్నటువంటి రాష్ట్రంగా మేము సాధించాము, తెలంగాణ రాష్ట్రంలో మిగులు విద్యుత్ను సాధించగలిగాము అన్నది క్యాచ్ వర్డ్ కింద మారింది. ఆయన పరిపాలన సంబంధించినటువంటి విజయాలలో ఇది ఒక ముఖ్యమైనటువంటి విజయం కింద చెప్పుకుంటూ వచ్చారు. మనకి ప్రధానంగా నగరాల్లో ఉన్నటువంటి ప్రజానీకం ఆ మేరకు వెసులుబాటును కూడా అనుభవించారు. స్థూలంగా విద్యుత్ కోత, కొరత, సడన్ గా బ్రేక్ అవుట్ ఎక్సెప్ట్ భారీ వర్షాలు, తుఫాన్లు ఇటువంటి వచ్చినటువంటి సందర్భంలో ఏదన్నా అంతరాయం కలిగితే, హై టెన్షన్ వైర్లకు అంతరాయం కలిగిస్తే బ్రేక్ అవడం తప్ప విద్యుత్ సరఫరా నిరంతరాయత, క్వాలిటీ, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా క్వాలిటీ విద్యుత్ అని చెప్పి, హైదరాబాద్ నగర ప్రజానీకం కనీసం ఆ క్వాలిటీ విద్యుత్ ఈ 7-8 ఏళ్ల కాలంలో అనుభవించారు. అది ఈ క్వాలిటీ విద్యుత్ అనుభవించే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ కేంద్రాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల సామర్థ్యం ఏమిటి, ఆ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం కోసం ఏం ప్రయత్నం జరిగింది అన్న దాని మీద పెద్దగా ఈ 8 ఏళ్ల కాలంలో 10 ఏళ్ళు అధికారానికి వచ్చినా స్థూలంగా మిగులు విద్యుత్ కాలంగా ఒక 8-8 ఏళ్ల సంవత్సరాల కాలాన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ కాలం మిగులు ఎలా సాధించాము అన్నది పెద్దగా లోతైనటువంటి పరిశోధనలకి, విశ్లేషణలకి అంటే ఇష్టం వచ్చినట్టు కొనుగోలు చేయటం ద్వారా వాళ్ళు ఇట్లా విద్యుత్ను సరఫరా చేయగలిగారు అనేది ఒక విమర్శ వచ్చిందండి. దానికి ఆ కొనుగోళ్ల వ్యవహారాలు, విద్యుత్ ఎక్కడ జరుగుతుంది అనే దానికి పనికొచ్చిన ఒక మాజీ అధికారిని కూడా వాళ్ళు సీఎండిగా తీసుకొచ్చారు. యాక్చువల్ గా ఆయనకి అర్హత లేకపోయినా సరే, ప్రభాకర్ రావు గారు ఇప్పుడు యాక్చువల్ గా రిటైర్ అయిన వాళ్ళు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ లో తీసుకురాకూడదు. కానీ ఆయన గురించి అందరు చెప్పేది ఏంటంటే దేశంలో ఎక్కడెక్కడ విద్యుత్ ఎలా దొరుకుతుంది అనే విషయాలు ఆయనకు బాగా తెలుసు కాబట్టి విద్యుత్ కొనుగోలు చేయడంలో వాటిలో మాస్టరీ ఉంది కాబట్టి ఆయన తీసుకొచ్చారు. ఈ వీళ్ళంతా కలిసి ఎడాపెడా విద్యుత్ కొన్నారు అనేది వచ్చింది. అప్పుడు మీ చాలా మంది ఉద్యమకారులు కూడా ఆ కొనుగోళ్ళలో ఏదో పెద్ద పెద్ద లెవెల్ వరకు ప్రతి యూనిట్ కి ఒక పైసా చొప్పున వెళ్తాను ఇట్లా విమర్శలు ముందు కూడా వచ్చినాయి. యాక్చువల్ గా యూనిట్ వైజ్ కొనుగోళ్లలో ఎన్ని పైసలు ఎక్కడికి వెళ్ళినాయి అనే విషయాన్ని మనం నిర్ధారించలేము. ఎందుకంటే దానికి తగ్గ ఆధారాలు, విశ్వసనీయమైనటువంటి సమాచారం, గణాంకాలు అందుబాటులో లేవు. ఇదంతా జరగాలి అంటే నిజంగా నరసింహారెడ్డి గారు లాంటి కమిషన్ స్వతంత్రంగా దర్యాప్తు, అధ్యయనం, పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సరే, రకరకాల కారణాలు ఇచ్చా ఇందాక మీరు ప్రస్తావనలోనే చెప్పినట్టుగా సుప్రీంకోర్టుకు వెళ్ళటం, సుప్రీంకోర్టు ఆ కమిషన్, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాల నేపథ్యంలో కమిషన్ ని రద్దు చేసుకోవడం జరిగింది. అయితే ఈవేళ అసెంబ్లీలో కూడా దీని ఒక పైలట్ ఇష్యూ కింద రేవంత్ రెడ్డి గారు గత టీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఎక్కువ పెట్టినటువంటి విమర్శల్లో ఇదో ప్రధానమైనటువంటి విమర్శగా ఎక్కువ పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గత 3-4 నెలలుగా కసరత్తు చేస్తూ ఉంది. అందుకోసమే స్వతంత్ర నిపుణులతో సంప్రదించి
ఇతర రాష్ట్రాలు ఏ మేరకు ఎంత ఒక మెగావాట్ విద్యుత్కి ఎంత కొంటున్నాయి, ఏ సోర్సెస్ నుంచి కొంటున్నాయి, సప్లయర్ కంపెనీ తెలంగాణకు చేసినటువంటి సప్లయర్ కంపెనీ ఇతర రాష్ట్రాలకి సప్లై చేసినటువంటి కంపెనీ ఒకటేనా, ఒకటే అయితే మన రాష్ట్రానికి వచ్చినటువంటి సప్లై రేటు ఇతర రాష్ట్రాలకు వచ్చినటువంటి సప్లై రేట్ ఏమిటి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఫిక్స్ చేసినటువంటి స్టాండర్డ్స్ ల్యాబ్ ఏమిటి, ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లో ఎక్కువ ఇప్పుడు విద్యుత్ జనరేషన్ అయినప్పుడు ఎక్కడో ఛత్తీస్గఢ్లోనో మరో చోట హిమాచల్లోనో జనరేట్ అయిన తర్వాత అది ఇక్కడికి రావడానికి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అవుతాయి. ఆ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ విషయంలో మనం ఏదైనా విచక్షణ రహితమైనటువంటి లేదంటే విచక్షణతో కూడినటువంటి ప్రైసింగ్ ప్రైస్ ఫిక్సేషన్ మెకానిజం చేయొచ్చా, అటువంటి అవకాశాలు ఏమున్నాయి అనేది కొంత కసరత్తు చేసిన మాట వాస్తవం. అయితే ఈరోజు అసెంబ్లీలో జనం అంతో కొంత వాస్తవం స్పష్టత వస్తుంది అని చెప్పి ఆశించారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఉపన్యాసాలు, వాదోపవాదాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు జరిగాయి. కానీ గత 8 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో విద్యుత్ రంగం విషయంలో జరిగినటువంటి ఒకవేళ ఏమన్నా కుంభకోణము లేదంటే వివాదాస్పదమైనటువంటి లావాదేవీలు జరిగాయా, జరిగితే ఎన్ని మెగావాట్ల పర్చేజ్ విషయంలో ఈ లావాదేవీలు వివాదాస్పదంగా మారాయి, ఆ మెగావాట్ల పర్చేజెస్ ఎన్ని వేల మెగావాట్ల పర్చేజ్ ఏ రాష్ట్రం నుంచి కొనుక్కున్నారు, ఏ రాష్ట్రంలో ఏ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి కొనుక్కున్నారు అనే విషయాలు స్పష్టంగా జనం దృష్టికి వస్తే జనం కూడా కాస్త కోస్త స్వతంత్రంగా ఆలోచించి ఒక అంచనాకు వచ్చి తప్ప ఒప్ప అని ఒక మదింపు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకమైనటువంటి చర్చ జరగలేదు. ముఖ్యమంత్రి గారు విమర్శ చేయటం, ప్రతిపక్ష నాయకులు మీకు కావాలంటే లెక్కలు చెప్తాము, మీకు కావాలంటే లెక్కలు చెప్తాము అని చెప్పి ఆ చర్చని అటో ఇటో లాగడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి మనం ఆశించినంత స్పష్టత ఈ బడ్జెట్ సమావేశాల్లో, ఈ 4 రోజుల్లో జరిగే సమావేశంలో వస్తుంది అని చెప్పి నేను అనుకోవటం లేదు సత్యనారాయణ గారు. ఇప్పుడు మొన్న ఈ విద్యుత్ కమిషన్ ఏదైతే విచారణ కమిషన్ వేశారో నరసింహారెడ్డి కమిషన్ కి, ఆయన రఘు ఎవరైతే విద్యుత్ రంగ నిపుణుడు, ఇప్పుడు ఆయన జన్క ఎంప్లాయీగా ఉన్న రఘు, ఈయన వేణుగోపాల్ గారు విద్యుత్ రంగ నిపుణుడు, ఇట్లా కొంతమంది వాళ్ళు కొన్ని ఫ్యాక్ట్స్ ఇవన్నీ ఇచ్చారు, వాటిలో చాలా నిజాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇవాళ వాళ్ళు ఇచ్చిన నివేదికలు వాటి మీద కూడా ఆధారంగా వాళ్ళు ఏమి చర్చ జరగలేదు. యాక్చువల్ గా మీకు ఏమైనా సమాచారం ఉందా? నేనంటుంది అదే, వేణుగోపాల్ గారు గానీ రఘు గారు గానీ, రఘు గారు ఈ రోజు నుంచి కాదు, విద్యుత్ రంగంలో ప్రైవేట్ రంగం లావాదేవీలు, కొనుగోళ్లు, ప్రైవేటు విద్యుత్ కేంద్రాల ప్రారంభం దగ్గర నుంచి 1999 నుంచి విద్యుత్ రంగంలో రఘు గారు ఒక తెలంగాణలోను ఉమ్మడి రాష్ట్రంలోను ఒక అథెంటికేటెడ్ వాయిస్ కింద ఉన్నారు. అట్లాగే ఎన్వై వేణుగోపాల్ గారు కూడా అదే పరిస్థితి. దాదాపుగా ఈ మధ్య కాలంలో పరిస్థితి ఏంటో తెలియదు కానీ గత 10-15 ఏళ్ల 20 ఏళ్ల కాలంలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ప్రతి విచారణకి ఎంక్వైరీ, ప్రతి విచారణ సందర్భంలోనూ, ప్రతి రేట్ రివిజన్ సందర్భంలోనూ వాళ్ళిద్దరూ హాజరయ్యి వాళ్ళు సమంజసం అని చెప్పి చెప్పినటువంటి భావించినటువంటి రేట్ ఫిక్సేషన్ కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ మేరకు వాళ్ళిద్దరి దగ్గర ఉన్నటువంటి సమాచారం మనందరి దగ్గర ఉన్నటువంటి సమాచారం కంటే మెరుగైన నిష్పక్షపాతమైనటువంటి సమాచారం కింద ఉంటుంది అని చెప్పి మనం భావించవచ్చు. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే ఆ నిష్పక్షపాతంతో కూడినటువంటి సమాచారాన్ని సాధికారమైనటువంటి సమాచారం అని ఎవరు ప్రకటించాలి? రఘు గారు, మీరు, నేను, వేణుగోపాల్ గారు ప్రకటిస్తే సరిపోదు కదా. ఇట్ నీడ్స్ గవర్నమెంట్ పబ్లిక్ శాంక్షన్. నరసింహారెడ్డి కమిషన్ మొత్తం తన నివేదికలో వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ని కోట్ చేస్తే అది కొంతవరకు అఫిషియల్ అయ్యే అవకాశం ఉండేది. అది ఆ ప్రాసెస్ జరగలేదు. కాబట్టి ఒక ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఇవన్నీ కూడా ఒక ఇన్పుట్స్ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాడుకొని టిఆర్ఎస్ పైన దాడి చేయడానికి ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది తప్ప దాన్ని అది తప్ప ఒప్ప నలుప తెలుప అన్నది నిర్ధారించే వెసులుబాటు ఈ వేదిక నుంచి వస్తుంది అని చెప్పి జనం ఆశించారు. కనీసం రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు, మన జర్నలిస్ట్ మిత్రులు అందరూ ఆశించారు. కానీ ఆ రకమైనటువంటి ఆరోగ్యకరమైన చర్చ ఈరోజు అసెంబ్లీలో జరిగింది అని చెప్పి మనం చెప్పలేము. అదే ఇప్పుడు అట్లాగే ఇప్పుడు బిహెచ్ఈఎల్ నుంచి ఆ ఎక్విప్మెంట్ కొనుగోలు చేయటం, ఆ ప్రాజెక్ట్ ఇవ్వటం, ఇచ్చిన దాంట్లో కిక్ బ్యాక్స్ ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు కాంగ్రెస్ సీఎం కానీ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళు చెప్తే, అంటే జగదీష్ రెడ్డి టీఆర్ఎస్ నేత, మాజీ విద్యుత్ శాఖ మంత్రి, ఆయనేమో ప్రభుత్వ రంగ సంస్థ ఎక్కడైనా లంచాలు ఇస్తుందా, ప్రభుత్వ రంగ సంస్థ కొనుగోలు చేసింది జెన్కో లేకపోతే ఇప్పుడు విద్యుత్ ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలు, వాళ్ళు ఎట్లా ఇస్తారు అనేది ఈయన మాట్లాడాడు. దానికి రేవంత్ రెడ్డి ఏమో అట్లా కాదు, మీరు ఇండైరెక్ట్ గా బిహెచ్ఎల్ కి సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చేవాళ్ళు, వాళ్ళంతా మీ బినామీలు, మీ మనుషులను పట్టుకుని అట్లా ఇండైరెక్ట్ తీసుకొచ్చారు, లంచాలు తెచ్చుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. అంటే నేను చెప్పాలంటే ఇది లంచాలు ఇవ్వటంలో ఒక ఇది ఒక కొత్త పద్ధతి, కొత్త మోడల్స్ అప్రాండ్ అనుకోవాలి. జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పింది మనం యాజ్ ఇట్ ఇస్ గా స్వీకరించలేము. అట్లీస్ట్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో నేను దాన్ని స్వీకరించలేను. మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఒక ఉదాహరణ చెప్తాను. నా
2008-09 ఆ ప్రాంతంలో అనుకుంటాను ఒక సిఎండి ఇక్కడ పేర్లు మనం తీసుకోవచ్చు తీసుకోకూడదు తెలియదు కాబట్టి నేను చెప్పటం లేదు. ఎన్టీపీసీ సిఎండిగా ఉన్నారు ఒక పెద్ద మనిషి. ఆ ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కావాల్సినటువంటి బొగ్గు బావులు వేలం పాటలు పాడుకోవడానికి టెండర్లలో పాల్గొంది. మరొక ప్రైవేట్ కంపెనీలు కూడా ఆ టైంలో మీకు గుర్తుండే ఉంటుంది, దాసనారాయణరావు గారు కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రి. మొదటి రెండు సంవత్సరాల పాటు మన జార్ఖండ్ శిబు సోరెన్ గారు క్యాబినెట్ మినిస్టర్ గా ఉండేవారు, దాసనారాయణరావు గారు సహాయ మంత్రిగా ఉండేవారు. శిబు సోరెన్ పట్ల బీజేపీ అనుసరించినటువంటి వైఖరి దాడి దాని దృష్టిలో పెట్టుకుని ఆయన విద్యుత్ శాఖ నుంచి వైదొలిగిన తర్వాత నేరుగా అది ప్రధానమంత్రి పర్యవేక్షణలోకి వచ్చింది, మన్మోహన్ సింగ్ గారి పర్యవేక్షణలోకి వచ్చింది. సో ఆ కాలంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, ప్రైవేట్ కంపెనీ తోటి పోటీ పడి బొగ్గు బావులు సంపాదించుకోవాల్సినటువంటి దుర్గతికి మన ప్రభుత్వ రంగం నెట్టబడిన తర్వాత ఆ బొగ్గు బావులు సంపాదించుకుంటే తప్ప విద్యుత్ ఉత్పత్తి చేసే పరిస్థితి లేదు. విద్యుత్ ఉత్పత్తి చేయకపోతే, విద్యుత్ ఉత్పత్తిలో షార్టేజ్ ఉంటే, లోటు ఉంటే అనివార్యంగా ప్రైవేట్ మార్కెట్ క్యాపియర్ చేస్తుంది. ప్రైవేట్ ప్రొడక్షన్ సెంటర్స్ ఉన్నాయి కదా, చాలా వచ్చే కొన్ని వందల వేలు వచ్చాయి ఆ టైంలో, వాళ్ళు ప్రొడక్షన్ అండ్ సప్లై సిస్టంలోకి దొరబడే అవకాశం ఉంది. సో దాంతో ప్రభుత్వమే చూసి చూడనట్టు వ్యవహరించింది. వాళ్ళు సాధారణంగా ప్రభుత్వ రంగ సంస్థ పాటించే ప్రమాణాలు అని కొన్ని ఉంటాయి మనకి, ఆ ప్రమాణాలకు మించి వ్యవహరించి అది అది సబ్ కాంట్రాక్ట్ విషయంలో సర్దుబాటు చేసుకుందా, నిజంగానే లంచాలు మొట్టు చెప్పిందా, లేదంటే ఏ రకంగా చేసింది అన్నది మనం స్పష్టంగా మన ప్రత్యక్ష సాక్షులం కాదు, కానీ చేదారిపోతుంది అనుకున్నటువంటి బొగ్గులు మళ్ళీ ఎన్టీపీసీ నిలబెట్టుకుంది. ఆ మేరకి ఆ సంవత్సరం ఎన్టీపీసీ ఎక్విజిషన్ కాస్ట్ లో కొంత పెరిగింది. సో దీన్ని మనం ఏ రకంగానైనా విశ్లేషణ చేసుకోవచ్చు. అట్లాగే బిహెచ్ఎల్ సంబంధించి ఇంటర్నేషనల్ బిడ్డింగ్ లో పాల్గొనేటప్పుడు, ఓఎన్జీసీ ఇంటర్నేషనల్ బిడ్డింగ్ లో పాల్గొనేటప్పుడు కన్వీనియన్స్ ఛార్జెస్ అనే పేరు మీదనో, 10% మార్జినల్ యూటిలిటీ ఎక్స్పెండిచర్ పేరు మీదనో రిజర్వ్ ఫండ్ కింద పెడతారు. మీకు ఒక ఉదాహరణ కూడా చెప్పొచ్చు, మోడీ గారు మొదటి దఫా 2014-19 మధ్యకాలంలో అధికారంలో ఉన్నప్పుడు యుద్ధ విమానాలు కొనుగోలు విషయం మనందరికీ తెలిసిందే, ప్యారిస్ కంపెనీకి సంబంధించినటువంటి. నిజంగా ప్యారిస్ కంపెనీ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తోటి ఒప్పందం చేసుకుంది, దాదాపుగా సంతకాలు చేసుకునే స్టేజ్కి వచ్చారు. స్టేజ్కి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారితో పాటు అనిల్ అంబానీ గారు ప్యారిస్ లో జరిగినటువంటి ఒక అంతర్జాతీయ సమావేశానికి హాజరు కావటం, దాని తర్వాత అగ్రిమెంట్ మొత్తం ఓవర్ నైట్ చేంజ్ అయిపోవటం జరిగింది. సో మరి అక్కడ ఏమి అంత పెద్ద మార్పు, ఆల్రెడీ అగ్రిమెంట్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసుకొని రిప్రజెంటేటివ్స్ ని ఒక కామన్ వేదిక, కామన్ రిప్రజెంటేటివ్స్, కామన్ టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్ ఫిక్స్ చేసుకునే సందర్భంలో ఏమి తేడా జరిగి ఓవర్ నైట్ అనిల్ అంబానీ గారికి యుద్ధ విమానాల తయారీ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు? కార్పొరేట్ ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 1991 ఆర్థిక మంత్రిగా ప్రధాన తర్వాత కాలంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఒక మాట వాడారు, వీఆర్ ట్రయింగ్ టు అన్లీష్ ది యానిమల్ స్పిరిట్స్ ఇన్ ద ఎకానమీ. ఆర్థిక వ్యవస్థలో జంతు లక్షణాలు విచ్చలవిడిగా స్వైర వ్యవహారం చేయడానికి మేము అవకాశం కల్పిస్తున్నాము అని చెప్పి చెప్పిన తర్వాత ఆర్థిక రంగంలో ఆర్థిక పోటీలో ఉండాలి అని చెప్పి అనుకున్నటువంటి వాళ్ళందరికీ విజృంభించగలిగిన పర్మిషను అని వారికి ప్రభుత్వం ఇచ్చినట్టు కదా. తర్వాత వచ్చిన ప్రభుత్వ రంగ సంస్థల మధ్య కూడా మీరు సెల్ఫ్ వయబిలిటీ, సెల్ఫ్ సస్టైనబిలిటీ, సెల్ఫ్ వయబిలిటీ, ఇంటర్నల్ రిసోర్స్ మేనేజ్మెంట్, మీ మార్కెటింగ్ స్కిల్స్ పెంచండి. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎట్లా కంగ్లామరేట్, పెద్ద కంగ్లామరేట్ గా దేశంలో ఎవాల్వ్ అయింది. సో ఇవన్నీ కూడా ప్రభుత్వమే వాళ్ళకి అవకాశాలు కల్పిస్తుంది. ఆ సంస్థ యొక్క పెర్ఫార్మెన్స్ నిరూపించుకునే క్రమంలో వాళ్ళు కొన్ని తప్పులు చేసినా కూడా అవి తప్పులుగా పరిగణించట్లేదు ప్రభుత్వం. కాబట్టి ఈ అనుభవం నేపథ్యంలో జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పింది అంత ప్రభుత్వ రంగ సంస్థలు టెండర్ల విషయంలోను, ఎక్విజిషన్స్ విషయంలోను, మార్కెట్ ఎక్స్పాన్షన్ విషయంలోను అంత నీటిబద్ధంగా ఉంటున్నాయి అని చెప్పి మనం చెప్పలేము. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టు ఏమైనా ఇండైరెక్ట్ గా ఇప్పుడు వీళ్ళు హామీలు పెట్టి సబ్ కాంట్రాక్టర్స్ కి సబ్ కాంట్రాక్ట్లు ఇప్పించి ఆ సబ్ కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి వీళ్ళు గవర్నమెంట్ లో ఉన్న పెద్దలకు లంచాలు అంది ఉంటాయి అంటారు. అంటే బిజినెస్ మ్యాన్, ఆయన రియల్ ఎస్టేట్ లో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఇట్లాంటి వ్యవహారాలు తెలుస్తాయి. అండ్ ఆయన కూడా చాలా డీల్ చేసి ఉంటాడు, చాలా చూసుంటాడు కాబట్టి. ఇవి నేను అదే అంటున్నాను, బిజినెస్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కామన్ గా ఉన్నటువంటి స్ట్రక్చర్ ఇది. ఈ రోజు ఉన్నటువంటి బిజినెస్ స్ట్రక్చర్, ఒక నేషనల్ హైవేలో పెద్ద కాంట్రాక్ట్ తీసుకుంటే
ఆ పెద్ద కాంట్రాక్ట్ లో 10% 15% ఆయా రాజకీయ అవసరాలకు అనుగుణంగా కాంట్రాక్ట్ ని సాధించడంలో సహకరించినటువంటి చేతుల్ని జాగ్రత్తగా గౌరవంగా చూసుకోవడంలో భాగంగా ఈ స్ట్రక్చర్లకు మనం వచ్చేసాం. కాబట్టి ఇది క్విడ్ ప్రోకో అని చెప్పి చెప్తున్నారు. అంటే వచ్చింది ఇండియా ముల్సాల్ కోసం ఒకటి బిహెచ్ఎల్ వాళ్ళు తయారు చేశారు, అది వాళ్ళు తీసుకోలేదు, అదేదో పనికిరాంది అవసరం లేనిది వీళ్ళు అనవసరం కొనుగోలు చేశారు, ఏదో తొందరగా మనం ప్లాంట్ పెట్టారని కూడా వచ్చిందండి విమర్శ. అటువంటి ఇన్సిడెంటల్ డీటెయిల్స్ చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు ఆ సప్లై సర్క్యూట్ ని కన్ఫర్మ్ చేయాలి. నేను మరలా అక్కడికే వస్తున్నాను. ఇందాక చెప్పినప్పుడు రఘు గారు వేణుగోపాల్ గారు ఇచ్చినటువంటి లెక్కలైనా సరే ఎవరో ఒకళ్ళు కన్ఫర్మ్ చేస్తే గానీ వాటిని మనం సాధికారికంగా ఆ వాటిని ప్రమాణంగా తీసుకొని మనం చర్చ చేయొచ్చు. అటు కాకుండా ముసుగులో ఉన్నటువంటి వాస్తవాలని బేస్ చేసుకొని అవి వాస్తవమా కాదా అనేది మనం చెప్పాలంటే మనం ప్రత్యక్షంగా వీఆర్ నాట్ ప్రివీ టు ది ట్రాన్సాక్షన్స్ ఆర్ అగ్రిమెంట్స్ ఆర్ కాంట్రాక్ట్స్. ప్రభుత్వం తరఫున ఉన్న సీఎం గానీ ప్రతిపక్షం తరఫున ఉన్న ఈయన జగదీష్ రెడ్డికి గానీ వాళ్ళకి ఏది నిజాలు చెప్పే ఉద్దేశం ఎవరికి లేదు. ఏదో రకంగా ఒక నా ప్రశ్న అది ప్రభుత్వానికి గానీ ప్రతిపక్షానికి గానీ నిజం చెప్పి వాస్తవాలను ప్రజల ముందు ఉంచి తప్పు జరిగితే తప్పు జరిగింది అని చెప్పి ఒప్పుకునే సామర్థ్యం ప్రభుత్వం. ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ లో అయ్యుండొచ్చు, నిన్న టీఆర్ఎస్ లో అయ్యుండొచ్చు, రేపు బీజేపీ వాళ్ళు రావచ్చు, మరికొంతకాలం తర్వాత మరొక కాంబినేషన్ కొత్త కాంబినేషన్ అధికారానికి రావచ్చు. కానీ ఇట్స్ ఆఫ్టర్ ఆల్ స్టేట్ గవర్నమెంట్, ది రెస్పాన్సిబిలిటీ ఆన్ ది ఓనర్స్ ఆన్ ద స్టేట్ గవర్నమెంట్. ఆ స్టేట్ గవర్నమెంట్ నేను రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత వహిస్తున్నాను, అది ఒక కంటిన్యూటీ. ప్రభుత్వం అనేది పరిపాలన ఒక కంటిన్యూటీ. ఈ రోజు ఈ అంశం మీద విమర్శ అయితే చేస్తున్నారు కానీ మీరు విద్యుత్ రంగం జరిగినటువంటి కేటాయింపులు చూడండి, విద్యుత్ రంగం నుంచి ఆశిస్తున్నటువంటి పన్నుల ఎస్టిమేషన్స్ చూడండి ఈ బడ్జెట్ లోనే, మరి వాటిలో ఏం తేడా లేదు కదా. ప్రభుత్వం నిక్కచ్చిగా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సమితి అనుసరించినటువంటి విద్యుత్ విధానం నుంచి వైదొలిగి ఒక నూతన ప్రత్యామ్నాయ విద్యుత్ విధానం పారదర్శకతతోటి రూపొందించాలి, అమలు చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు దానికోసం చేయాల్సినటువంటి కసరత్తు కేవలం అసెంబ్లీలో ప్రతిపక్షాలపైన విమర్శలు చేయడంతో సరిపెట్టుకుంటే అనుకున్న ఫలితాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా సాధించలేదు. మరలా అదే ట్రాక్ లోకి ఈ ప్రభుత్వం కూడా వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో జనాన్ని అయితే చీకటిలోకి నెట్టలేదు కదా, ఏ రాష్ట్ర ప్రభుత్వం నెట్టడం సిద్ధపడదు. కాబట్టి వాళ్ళైనా కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయాలి అన్నప్పుడు కనీసం గతంలో ఏ తప్పులు జరిగాయి, ఇదిగో మేము గమనించినటువంటి తప్పులు ఇవి, దీన్ని వీళ్ళు కన్ఫర్మ్ చేశారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కానీ లేదంటే సెంట్రల్ ఆడిట్ కమిటీ సిఏజీ కానీ ఆడిటర్ సెంట్రల్ ఆడిటర్ జనరల్ కానీ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కానీ వీళ్ళు ఈ ప్రకారం కొన్ని కొన్ని ఖాతాలని నమూనా ఖాతాలను పరిశీలించి ఈ పొరపాట్లు జరిగాయి, ఈ మేరకి ప్రిఫరేజ్ జరిగిందనో లేదంటే ఆ దుర్వినియోగం అయిందనో దుబారా అయిందనో నిర్ధారించారు. కాబట్టి అటువంటి జాగ్రత్తలు అటువంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా మేము విద్యుత్ కొనుగోలు విధానాన్ని రూపొందిస్తాము అని చెప్పి ప్రభుత్వం చెప్పడానికి సాధించాలి. కానీ అది కనిపించలేదు. ఈ పత్రిక ఈ పేపర్ లో ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఉన్న లెంకలను చూస్తే మనకు సరిపోదు విద్యుత్ రంగంలో ఏం జరుగుతుంది అనేది. దెర్ ఇస్ నో డిఫరెన్సియేషన్, కంటిన్యూయేషన్. సో ఇట్స్ గవర్నమెంట్ ఈజ్ పార్ట్ ఆఫ్ పాలసీ కంటిన్యూయేషన్. సో అటువంటి అప్పుడు రాజకీయ అవసరాల నేపథ్యంలోనూ తక్షణ ప్రయోజనాల కోసం ఒకళ్ళొకళ్ళు విమర్శించుకోవచ్చు, తూర్పారబట్టవచ్చు, దుమ్మెత్తిపోయచ్చు, రేపొద్దున మన పత్రికల్లో పతాక శీర్షికల్లో దీన్ని చదువుకోవచ్చు. కానీ అల్టిమేట్ గా ప్రభుత్వ పాలసీ మారుతుందా మారట్లేదా అనేది కీలకం. అదే ఇప్పుడు మీ దృష్టిలో మన బడ్జెట్ లో పెట్టిన కేటాయింపులు కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ విద్యుత్ రంగంలో ఏ రకమైన ఏమైనా మార్పులు తెచ్చే ఉద్దేశం ఉందా, లేదంటే పాత బాటలానే కొనసాగేదట్టుందా అనిపిస్తుందా? మీరు మొత్తం చర్చని సహజంగా జనానికి కూడా ఆసక్తిగా ఉంటుంది కాబట్టి విద్యుత్ రంగానికి పరిమితం చేస్తున్నారు. స్థూలంగా బడ్జెట్ ప్రజలకు అనుకూలంగా ఉందా, ఉపయోగకరంగా ఉందా, బరువు భారాలు తగ్గించేటట్టుగా ఉందా లేదా అనేది పెద్ద ప్రశ్న. విద్యుత్ రంగంలో ఉన్నటువంటి కేటాయింపులు ఖర్చు స్థూలంగా బడ్జెట్ కేటాయింపులు ఖర్చుకు లోబడే ఉంటుంది. ఆ రకంగా చూసుకున్నప్పుడు డ్రాస్టిక్ స్టెప్స్, డీవియేషన్స్, ఇన్నోవేటివ్ పాత్ మేకింగ్ లాంటి డెసిషన్స్ ఈ బడ్జెట్ లో విద్యుత్ రంగం విషయంలో ఉంటాయి అన్న నమ్మకం నాకైతే కలగలేదు. రేవంత్ రెడ్డి వచ్చాక టిఆర్ఎస్ మీద కేసీఆర్ మీద సంధించడానికి ఆయనకు రెండు బ్రహ్మాస్త్రాలు దొరికినాయి, ఒకటి విద్యుత్ కొనుగోళ్లు, రెండోది కాళేశ్వరం. ఆ రెండింటి మీద కూడా కమిషన్లు వేశారు. సరే మధ్యలో సడన్ గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చింది. ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా దాన్ని అసలు నక్సలైట్లకు సంబంధించిన సమాచారమే పోయింది, అది కేంద్ర హోంమంత్రి కూడా పట్టించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అయినా దాని మీద కూడా ఇక్కడే గొడవ జరుగుతుందని సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు.
అంటే ఏవైనా సరే చాలా పెద్ద పెద్ద స్కామ్లు అనేవి కానీ లేకపోతే పెద్ద పెద్ద ఇవనే కానీ అవి కేవలం ఆ రాజకీయ పరమైన విమర్శలు ప్రతి విమర్శలకే ఒక సాధనం కింద మారుతుంది. అదే ముఖ్యంగా ఇప్పుడు ఈ విద్యుత్కు సంబంధించి కూడా అసలు ఇప్పటి వరకు ఎప్పుడు లేనిది కమిషన్ మీద ఇప్పుడు దావాకి వెళ్ళటం, ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు పోయి వాళ్ళు సుప్రీంకోర్టుకు పోవటం, చివరికి ఆయన అది రద్దు అయ్యే పరిస్థితి రావటం, ఈ రకంగా జరుగుతుంది. సత్యనారాయణ గారు, కమిషన్ విషయంలో ప్రభుత్వాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కమిషన్ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఒక అంశాన్ని పరిశోధించడానికి నిజ నిజాలు తేల్చడానికి ఒక కమిషన్ వేయటం, ఆ కమిషన్ వల్ల ప్రభావితం అయ్యేవాళ్ళు నష్టపోతా ఉందనుకుని అనుమాన పడేవాళ్ళు ఛాలెంజ్ చేయటం ఇదే మొదటిసారి కాదు. నాకు గుర్తున్నంత వరకు ఏలేశ్వరం పాడు ప్రాజెక్టు విషయంలో సోమశేఖర్ కమిషన్ వేసినప్పుడు కూడా ఛాలెంజ్ చేశారు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ గేమ్. ఛాలెంజ్ చేయకూడదనే రూలు లేదు. ఛాలెంజ్ చేసినంత మాత్రాన ఆ కమిషన్ పని చేయకపోతే ప్రతిపక్షాలు చెప్పిందల్లా వాస్తవమే అని చెప్పి చెప్పడానికి అవకాశం లేదు. ఒకటైతే వాళ్ళు రాష్ట్ర ఖజానాకి గత 9 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ఖజానాకి వచ్చినటువంటి నిధుల విషయంలోనూ పెట్టిన ఖర్చుల విషయంలోనూ మర్మగర్భమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఆ మర్మాన్ని విప్పటానికి కావలసినంత ఓపిక ప్రయత్నం పరిశీలన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా చేయదా అనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రశ్న. రాష్ట్రం వల్ల అవినీతి నిరూపించాలి లేదంటే కనీసం ఎవరైనా సరే ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రతిపక్షం అధికారం కోసం ప్రయత్నం చేసి బరిలో దిగినప్పుడు అధికారం పక్షం పైన చేస్తున్నటువంటి ప్రధాన విమర్శల్లో అవినీతి రూపుమాపడం అనేది అవినీతి నిర్మూలన ఒకటి. 2014లో మోడీ గారు కూడా అదే నినాదంతో అధికారానికి వచ్చారు. అది వచ్చిన తర్వాత అవినీతి నిర్మూలించడం అనేది ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ఏ దేశంలోనూ సాధ్యం కాదు. మన దేశం సంగతి పక్కన పెట్టాం, ఏ దేశంలోనూ సాధ్యం కాదు. ఎందుకంటే ఈ ప్రపంచీకరణ విధానాలు వచ్చిన తర్వాత అందరూ ఆరగినటువంటి అవినీతి కోపంలోకి అనివార్యంగా నెట్టబడుతున్నారు. ఇందాక మీరు చెప్పినట్టు ఒక పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ తన మార్కెట్లో పెర్ఫార్మెన్స్ ని సస్టైనబిలిటీని కాపాడుకోవాలి. మార్కెట్ తన ఫుట్ ప్రింట్స్ అంటాం, కార్పొరేట్ సెక్టార్ ఫుట్ ప్రింట్స్ అంటాం, ఆ మార్కెట్ లో తన పాదముద్రల్ని నిలుపుకోవాలి అని చెప్పిన అనుకుంటే అనివార్యంగా తప్పులు చేయాల్సి వస్తుంది. తప్పులు చేసే విధంగా ప్రోత్సహిస్తుంది ఈ ఓపెన్ మార్కెట్ సిస్టమ్. కాబట్టి అవినీతిని రూపుమాపడం అనేది ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. మళ్ళీ మన్మోహన్ సింగ్ తిరిగి వచ్చినా చేయలేడు. ఇక్కడ మనం విద్యుత్ కొనుగోళ్ళకి సంబంధించిన వ్యవహారంలో పూర్తిగా కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి ఆయన అప్రతిష్ట పాలు చేయడానికి మొదటి నుంచి కూడా పొలిటికల్ గా కాంగ్రెస్ కానీ లేదంటే రేవంత్ రెడ్డి కానీ ట్రై చేస్తున్నారు ఎలక్షన్స్ ముందు వరకు. తర్వాత వాళ్ళ చేతిలోకి అధికారం వచ్చినారు అంటే ఆ విషయంలో వాళ్ళు సక్సెస్ అయ్యారంటారా, జనాన్ని నమ్మించగలిగారంటారా పోనీ, అంటే పొలిటికల్ యాంగిల్ లో చూస్తే మనం జనాన్ని నమ్మించారు. జనాన్ని నమ్మించడం ఇక్కడ ప్రత్యేకంగా జనాన్ని నమ్మించడం కోసం కేసీఆర్ గారు ప్రయత్నం, మన రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మీకు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత మేమేం తప్పు చేయలేదు, అప్పుడు ఉన్నప్పుడు నిరంతరాయంగా విద్యుత్ అందించాము. మేము వీళ్ళేమో నిరంతరాయంగా విద్యుత్ అందించడంలో ఫెయిల్ అయ్యారు, ఫెయిల్ అయ్యి మా మీద బురద వెళ్తున్నారు నేను చెప్తున్నాడు. వాళ్ళేమో పొలిటికల్ గా వీళ్ళని దీంట్లో ఫిక్స్ చేయాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు. అంటే ఈ పొలిటికల్ నా ప్రశ్న ఒకటేనండి, మీ ప్రశ్న కంప్లీట్ కాకముందే అడుగుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో మీరు అవినీతి అనండి, అవకతవకలు అనండి, ప్రజాధనం దారి మళ్లించడం అనండి, పేరు ఏదైనా పెట్టండి, అది జరగకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రాష్ట్ర నాకు పత్రికల్లో చదివిన దాని మేరకు పత్రికల్లో వచ్చిన వాస్తవాన్ని నమ్మి నేను ఈ మాట మాట్లాడుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కీలకమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి ప్రధాన అధికారుల్ని సీనియర్ ఆఫీసర్స్ తోటి సంప్రదింపులు చేసే క్రమంలో ప్రభాకర్ రావు గారు కూడా పిలిపించారని, ఆయన ప్రస్తుతానికి టెంపరీ నాట్ అవైలబుల్ అని అప్పుడప్పుడు మొబైల్లో వచ్చే సందేశం లాగా ఒక సందేశం పంపించి ప్రభుత్వం అడిగినటువంటి వివరాలు షేర్ చేసుకోవడానికి నిరాకరించారు అన్నది మన పత్రికల్లో ఉన్నది, మార్కెట్ లో ఉన్నటువంటి వార్త. మరి ఏది తప్పు జరగకపోతే తర్వాత ఆయన వచ్చి ఇదంతా కూడా సీఎం నిర్ణయం ప్రకారం ఒకసారి వచ్చాడు వచ్చి తర్వాత అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, జనరల్ గా ఇప్పుడు నేను అప్పుడప్పుడు మీలాంటి మిత్రులు పిలిచినప్పుడు చర్చలకు వస్తున్నా, ప్రధాన వృత్తిగా న్యాయవాద వృత్తిలో ఉన్నాను. న్యాయవాద వృత్తిలో ఒక రోజు బెంచ్ మీదకి వెళ్ళినప్పుడు ఆ రోజు బెంచ్ దగ్గర సమాధానం చేయడానికి కావాల్సిన సమాచారం లేకపోతే టైం తీసుకుంటాం, లేదంటే పాస్ ఓవర్ పెట్టించుకుంటాం. సో అట్లాగే మన ప్రభాకర్ రావు గారు కూడా పాస్ ఓవర్ పెట్టించుకొని ఏ స్ట్రాటజీ తీసుకో ఏ సమాధానం చెప్పాలి అనేది కొంత కసరత్తు చేసుకొని అది కర్ర విరకుండా పాము చావకుండా చట్టం తన పని చేసుకుంటూ పోతుంది అని చెప్పి
ఉన్నటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ నిర్ణయం మేరకే సీఎం నిర్ణయం మేరకే ఈ లావాదేవీలు ఈ కొనుగోళ్లు ఒప్పందాలు జరిగాయి అని చెప్పి చెప్పారు. ఆ గ్యాప్ నేను అంటాను ఆ స్టేట్మెంట్ ఎందుకు సీఎంకి దెబ్బ కొట్టేదా లేదా సీఎం సమర్థించేదా? ఎందుకంటే ఇప్పుడు చాలా నిర్ణయాలు ఇంతమంది రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా చాలా తీసుకున్న నిర్ణయాలు, దాని కేబినెట్ ఆమోదం ఉన్నా లేకపోయినా ఇష్యూస్ మీద చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇరుక్కుని జైలుకి కూడా వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ కేసులో అట్లాంటి అవకాశం ఉందా? ఒక న్యాయవాదిగా మీరు ఏం చెప్తారు? రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో అటువంటి ప్రమాదం జరిగింది కాబట్టి ప్రభాకర్ రావు గారు లాంటి సీనియర్ ఆఫీసర్ ఆ వాక్యాన్ని వాడాల్సి వచ్చింది. సీఎం గారి నిర్ణయం మేరకే జరిగింది, నాదేం లేదు ఇందులో అంటే ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ ఇంప్లికేషన్ ఆఫ్ ది ఫార్మర్ ఎర్లియర్ గవర్నమెంట్. అంటే వాళ్ళు చెప్తే చేసాము అనే మాట ఎప్పుడు వస్తుంది? ఇక్కడ ఏదన్నా చిన్న చేసుకో 10%, 15%, 20%, 40% తప్పు జరిగితే ఈ నేను వద్దన్నానండి, మరి తప్పలేదండి సీట్లో కూర్చున్న తర్వాత అనే కాడికి వస్తాం. అండ్ ఇంకోటి కూడా ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు జనరల్ గా ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏవి కూడా రిటైర్ అయిన వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళు సర్వీస్ లో ఉన్న వాళ్ళకే ఇవ్వాలి, లేదా ఐఏఎస్ ఆఫీసర్లు అంత ముందు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఉండేవాళ్ళు జెన్కోకి వీటికి ఎండీలు కానీ సీఎండీలు కానీ. ఇప్పుడు ఈయన తీసుకురావటం లేని ఒక స్ట్రాటజీతో తీసుకొచ్చారు. ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తే ఇప్పుడు తప్పించుకునే అవకాశం ఉంటుంది, ఈయన మీద చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉండదు అనేది కూడా ఒకటి వినిపించింది. దీంట్లో రెండు భాగాలు ఉన్నాయండి, మీరు చెప్తున్నటువంటి అంశంలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి, తప్పుడు పని చేయడం కోసమే ముందే నిర్ణయించుకొని దాని తప్పుడు పనికి పనికొచ్చే మనిషిని ఎంచుకొని తీసుకురావడం ఒకటి, మీరు చెప్పింది ఆ మొదటి భాగానికి సంబంధించింది. రెండోది ఏమిటి, ఒక సమర్థుడైనటువంటి అధికారి పనికొస్తాడు, ఈ రంగంలో నిలబెడితే పెర్ఫార్మెన్స్ చూపిస్తాడు, రాష్ట్రానికి కావాల్సినటువంటి ఎక్స్పర్టైజ్ ఉంటుంది అని చెప్పి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఎవరో యూపీ క్యాడర్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయించుకొని తెచ్చుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఆ ఆఫీసర్ యొక్క పెర్ఫార్మెన్స్, కెపాసిటీస్, క్యాపబిలిటీస్, ఆయనకున్నటువంటి కాంటాక్ట్స్ వాటి మీద డిపెండ్ అవ్వాలని అనుకుంటుంది, వాటిని యూటిలైజ్ చేసుకోవాలని అనుకుంటుంది. ఆ క్రమంలో ఒక సానుకూల ఉద్దేశంతో తీసుకొచ్చి సీట్లో కూర్చోబెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కంతలో బొక్కలో గుంతలో కనపడి వీటిని కవర్ చేయడానికో కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు నటించడానికో అవకాశం ఉంది అని చెప్పి అనుకొని అప్పుడు అవినీతిపరమైనటువంటి ఆలోచనలు రావడం, వాటిని సొమ్ము చేసుకునే ప్రయత్నాలు చేయటం, రెండు ఈ రెండింటి మధ్య తేడా. స్థూలంగా జరిగినటువంటి చర్చలో అయితే కేవలం ప్రభాకర్ రావు గారు లాంటి సీనియర్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం విషయంలోనే వివాదం కాదు, ఆ తరువాత వివిధ కీలక స్థానాల్లో రిటైర్ అయినటువంటి ఉద్యోగుల్ని ఉన్నత స్థాయి అప్పర్ లేయర్ కీలకమైనటువంటి పోస్టులు అన్నింటిలోనూ ఇక్కడ సర్వీస్ లో ఉన్నటువంటి సీనియారిటీ ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ కోసం కొంత ప్రయత్నం జరిగింది. ఆ పోస్ట్ రిక్రూట్మెంట్, ఆ రిక్రూట్మెంట్ లో కూడా ఆ డీవియేషన్ ఉంది. ఇవన్నీ కలిపి చూసినప్పుడు ఖచ్చితంగా విద్యుత్ రంగంలో ఉన్నటువంటి లావాదేవీలు సమస్యాత్మకం, అవి పరిశీలించాల్సినటువంటివి. ఈ సమస్యాత్మకం అన్నది కేవలం టెక్నికల్ కాదు, అవి రాష్ట్ర ఖజానాని ప్రభావితం చేసే అంశాలు అన్నంత వరకు అయితే స్పష్టం. అది మన ప్రభాకర్ రావు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లోనే కనిపిస్తోంది. ఆ మేరకు అది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నష్టదాయకమైనటువంటి ప్రకటన. అదండి, అంటే మొదటి విచారణలు వేయటం దగ్గర నుంచి వాళ్ళ అసెంబ్లీలో చర్చ వరకు ప్రభుత్వం ఇప్పుడు ఆ తప్పులు ఏమన్నా ఉంటే దాన్ని ఫైండ్ అవుట్ చేసి ప్రజల ముందు పెట్టడంలో కానీ, తప్పులు చేసిన వాళ్ళని ఫిక్స్ చేయడంలో కానీ విఫలమైందని చెప్పుకోవాలా? ఎందుకంటే సోమవారం సాయంత్రానికి మళ్ళీ కొత్త కమిషన్ తోటి కొత్త జస్టిస్ ఎవరితోనో కొత్త కమిషన్ వేస్తామని కూడా ఇవాళ ముఖ్యమంత్రి చెప్పినట్టు చూసాము. అది చూడాలి, ఆ కొత్త కమిషన్ అయినా సరే సజావుగా పనిచేసి సమర్థవంతంగా వాస్తవాలను బయటికి తీసుకురాగలిగితే కనీసం తప్పు జరిగిందో లేదా అన్నది ఒక స్పష్టత వస్తుంది. తప్పు జరిగితే మళ్ళా ఆ తప్పుడు విధానాలు అనుసరించకుండా ఈ ప్రభుత్వం జాగ్రత్త పడటానికి ఒక అవకాశం వస్తుంది. అదే అండి, ఇప్పుడు మొత్తంగా ఇవాళ జరిగిన చర్చ మీద మీ కంక్లూడింగ్ స్టేట్మెంట్ ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారానికి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత తప్పు జరిగింది అని చెప్పి ఎంత స్థాయిలో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారో అంత స్థాయిలో తప్పును ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడంలో సరైనటువంటి దిశలో అడుగులు పడలేదు. దాని పర్యవసానమే ఈరోజు సహజమైనటువంటి రాజకీయ చర్చలో భాగంగా ఈ అంశం నలిగిపోయింది అని చెప్పి నేను భావిస్తున్నాను. అదే, ఏదన్నా కానీ ఇప్పుడు విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందానికి సంబంధించి వాళ్ళ అసెంబ్లీలో జరిగిన చర్చలో కూడా పసలేదని వాళ్ళు ఒక ఆరోపణలు ప్రత్యారోపణలు ఒక రాజకీయ విమర్శలకే ఇదొక కేంద్రంగా కేంద్ర బిందువుగా తయారైందని చెప్పేసి వేరే గారు చెప్తున్నారు. ఈ అంశాలని చెప్పిన వేరే గారికి థ్యాంక్స్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్.
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పిని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.